ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పిఆర్సి డిఏ మీద సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి సిఎస్కు స్పష్టీకరణ అయితే చేయడం జరిగింది వీరందరికీ కూడా నిబంధనల ప్రకారంగా ఉద్యోగులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్లు అయితే చేస్తున్నాయి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నినాదం అంతా సిపిఎస్ రద్దు చేయాలి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి అంటూ ఉన్నారు జీతాలు ఒకటో తారీఖుని ఇవ్వకుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది సిఎస్కు ఆదిత్యనాథ్కు ఏపీజిఐ స్పష్టీకరణ అయితే చేయడం జరిగిందండి సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి ప్రతి నెల ఒకటిన ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి లేని ఏడల నిబంధనల ప్రకారంగా వడ్డీని చెల్లించే పరిస్థితి వస్తుందని చెప్పి అది రాకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి పదకొండో పిఆర్సీ సిఫార్సులను తక్షణమే అమలుపరచాలి ఇప్పటికే మూడు సంవత్సరాలు ఆలస్యమైన ఉద్యోగులు ఓపికతో సహనంతో ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ ఆస్కర్ రావులు పేర్కొనడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా సిపిఎస్ రద్దు చేయాలి ఓపీఎస్ విధానాన్ని అనుసరించాలి లెవెంత్ పిఆర్సీని ప్రకటించాలి మరియు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ అయితే చేసిందండి అయితే శుక్రవారం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ని కలిసి వెనక్తి పత్రం కూడా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడారు జూలైతో కలిపి ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ఏడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే కనీసం ఐదు డిఏలను విడుదల చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో డిఎస్సి ద్వారా నియామకం పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి బదిలీలకు అవకాశం కల్పించాలి వైద్య ఆరోగ్య శాఖలో జీవో నంబర్ అరవై నాలుగును తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్లు అయితే చేశారు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పేర్కొన్న హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి జగన్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారండి అయితే ప్రభుత్వం పిఆర్సీని వెంటనే సాధ్యమైనంత త్వరలో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే గట్టిగానే పోరాడుతుంది సో ఇదండి ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ